वीडियो इंग्लिश वारा पेर् मरी ने पेर्ची तेसको इक चूँ वारमू वारमूर इंग्लिश वीक अटार वीक की स्पेलिंग WEEK वीक वारमू इंग्लिश वीक अटार WEEK वीक अलागे संवत्सरमु संवत्सरमु संवत्सरमुनु इंग्लिश लो इयर अंटारु YEAR इयर इयर अंटे संवत्सरमु अलागे नेला नेला ओका नेला अने दानी इंग्लिश लो मंथ अंटारु MONTH मंथ रोजु रोजुनु इंग्लिश लो डे अंटारु DAY डे अंटारु डे अंटे पगलु रात्रि रात्रि नाइट अंटारु NIGHT नाइट ओके मरोकसारी चेप्तानु मीरु रास्कोंडि वारानि तेलुगुलो वारं अंटामु इंग्लीश लो वीक अंटामु वीक की स्पेलिंग WEEK वीक वीक अंटे वारमु तेलुगुलो संवत्सरमु इंग्लीश लो ई संवत्सरानि इयर अंटारु इयर की स्पेलिंग YEAR इयर अलागे नेला तेलुगुलो नेला इंग्लीश लो नेलनु मंथ अंटारु मंथ की स्पेलिंग MONTH मंथ अलागे तेलुगुलो रोजु इंग्लिश लो रोजुनु डे अंटारु अलागे रात्रि तेलुगुलो रात्रि इंग्लिश लो रात्रिनि नाइट अंटारु NIGHT नाइट अंटारु इप्पुडु तेलुगु वारालु मरियु इंग्लिश वारालु वाटि योक्क स्पेलिंग्स गुरिंचि नेर्चुकुंटारु ఇక్కడ ఆదివారము ఆదివారాన్ని ఇంగ్లీష్ లో సండే అంటారు SUNDAY సండే తెలుగులో ఆదివారము ఇంగ్లీష్ లో సండే అలాగే సోమవారము సోమవారము తెలుగులో సోమవారము ఇంగ్లీష్ లో మండే MONDAY మండే అలాగే సోమవారం తర్వాత మంగళవారము ఈ మంగళవారాన్ని ఇంగ్లీష్ లో ట్యూస్డే అంటారు TUESDAY
D-A-Y ట్యూషడే. తెలుగులో మంగళవారము, ఇంగ్లీష్లో ట్యూషడే. బుధవారము, బుధవారము తెలుగులో బుధవారము, ఇంగ్లీష్లో వెడ్నెస్డే. WD NSDAY వెడ్నెస్డే. NES ఇది NES తెలుగులో బుధవారము, ఇంగ్లీష్లో వెడ్నెస్డే. WEDNESDAY వెడ్నెస్డే. గురువారము, గురువారము గురువారము లేదా బేస్తవారము అంటారు. గురువారాన్ని ఇంగ్లీష్లో థర్స్డే, THURSDAY థర్స్డే, THURSDAY థర్స్డే. తెలుగులో గురువారము, ఇంగ్లీష్లో థర్స్డే. శుక్రవారము, శుక్రవారము తెలుగులో శుక్రవారము, ఇంగ్లీష్లో ఫ్రైడే. FRIDAY ఫ్రైడే. శనివారము, శనివారము తెలుగులో శనివారము, ఇంగ్లీష్లో సాటర్డే. SATURDAY సాటర్డే. నేను మరొకసారి ఈ తెలుగు వారాలు మరియు ఇంగ్లీష్ వారాలను చదువుతాను, మీరు రాసుకోండి. తెలుగులో ఆదివారము, ఆదివారము అంటే మొదటి వారము, ఒకటవ రోజు. ఈ ఆదివారాన్ని ఇంగ్లీష్లో సండే అంటారు. SUNDAY సండే. సోమవారము, రెండవ రోజు సోమవారము. సోమవారాన్ని ఇంగ్లీష్లో మండే అంటారు. MONDAY మండే. మూడవ రోజుని మంగళవారము, మూడవ వారం మంగళవారము. ఇంగ్లీష్లో ట్యూస్డే, TUESDAY ట్యూస్డే. నాలుగవ వారము అంటే నాలుగవ రోజు బుధవారము, ఇంగ్లీష్లో వెడ్నెస్డే, WEDNESDAY వెడ్నెస్డే. ఐదవ వారము అంటే ఐదవ రోజు గురువారము లేదా బేస్తవారము, ఇంగ్లీష్లో THURSDAY థర్స్డే. ఆరవ వారము శుక్రవారము, ఇంగ్లీష్లో ఫ్రైడే. FRIDAY ఫ్రైడే. ఏడవ రోజు, ఏడవ వారాన్ని శనివారము అంటారు. ఇంగ్లీష్లో SATURDAY సాటర్డే. ఈ విధంగా తెలుగు వారాలు, ఇంగ్లీష్ వారాలను నేర్చుకోవాలి. ఇప్పుడు నెలలు తెలుగులో ఎలా రాయాలి, అలాగే ఇంగ్లీష్లో ఎలా రాయాలి, వాటి గురించి నేర్చుకుంటారు.
నెలలు, నెలలు తెలుగులో నెలలు అంటారు, ఇంగ్లీష్లో మంత్ అంటారు. తెలుగులో జనవరి, జనవరి తెలుగులో జనవరి అంటారు. ఇది మొదటి నెల జనవరి. ఇంగ్లీష్లో దీనికి స్పెల్లింగ్ JANUARY, జాన్యురి. ఇంగ్లీష్లో జాన్యురి, JANUARY, జాన్యురి. రెండవ నెల ఫిబ్రవరి, రెండవ నెల ఫిబ్రవరి. మీరు తెలుగు క్యాలెండర్ చూస్తే ఈ విధంగా రాసుంటారు, ఫిబ్రవరి. ఫిబ్రవరి స్పెల్లింగ్ ఇంగ్లీష్లో FEBRUARY, ఫిబ్రవరి. FEBRUARY, ఫిబ్రవరి. అలాగే మూడవ నెల మార్చి, మూడవ నెల మార్చి. ఇంగ్లీష్లో దీనిని MARCH, మార్చి, మార్చ్ అంటారు. ఓకే, తెలుగులో జనవరి ఇలా రాస్తారు, ఇంగ్లీష్లో జాన్యురి, JANUARY, జాన్యురి. అలాగే రెండవ నెల తెలుగులో ఫిబ్రవరి, ఇంగ్లీష్లో FEBRUARY, ఫిబ్రవరి. మూడవ నెల మార్చి, ఇంగ్లీష్లో MARCH, మార్చి. అలాగే నాలుగవ నెల ఏప్రిల్, నాలుగవ నెల ఏప్రిల్, ఇంగ్లీష్లో APRIL, APRIL, ఏప్రిల్. తెలుగులో నాలుగవ నెలను ఏప్రిల్ అంటారు, ఇంగ్లీష్లో స్పెల్లింగ్ APRIL, ఏప్రిల్. ఐదవ నెల మే, తెలుగులో మే ఇలా రాస్తారు, ఇంగ్లీష్లో MAY, మే. దీనికి ఇంగ్లీష్లో స్పెల్లింగ్ MAY, మే. ఆరవ నెల జూన్, ఆరవ నెల జూన్, ఇంగ్లీష్లో జూన్ స్పెల్లింగ్ JUNE, జూన్, ఈ విధంగా రాస్తారు. మరొకసారి ఈ నెలలు చదువుతాను, రాసుకోండి, తర్వాత మిగిలిన ఆరు నెలలు రాస్తాను. జనవరి ఇంగ్లీష్లో JANUARY, ఫిబ్రవరి ఇంగ్లీష్లో FEBRUARY, మార్చి ఇంగ్లీష్లో MARCH, మార్చి. ఏప్రిల్ ఇంగ్లీష్లో APRIL, ఏప్రిల్. మే ఇంగ్లీష్లో MAY, మే. జూన్ ఇంగ్లీష్లో JUNE, జూన్. ఏడవ నెల జూలై, ఏడవ నెల జూలై తెలుగులో ఇలా రాస్తారు, ఇంగ్లీష్లో JULY, జూలై. ఇంగ్లీష్లో స్పెల్లింగ్ JULY, జూలై. ఎనిమిదవ నెల ఆగస్ట్, ఆగస్ట్, ఆగస్టు అంటారు. ఎనిమిదవ నెల
ఆగస్ట్ ఇంగ్లీష్ లో AUGUST ఆగస్ట్ తెలుగులో ఆగస్ట్ ఇంగ్లీష్ లో AUGUST ఆగస్ట్ ఆగస్ట్ తర్వాత 9వ నెల సెప్టెంబర్ సెప్టెంబర్ 9వ నెల సెప్టెంబర్ స్పెల్లింగ్ SEPTEMBER MBER సెప్టెంబర్ SEPTEMBER సెప్టెంబర్ పదవ నెల అక్టోబర్ అక్టోబర్ ఇంగ్లీష్లో OCTOBER OCTOR BER అక్టోబర్ తెలుగులో అక్టోబర్ ఇంగ్లీష్లో OCTOBER అక్టోబర్ 11వ నెల నవంబర్ 11వ నెల నవంబర్ ఇంగ్లీష్ లో NOVEMBER నవంబర్ ఇంగ్లీష్ లో నవంబర్ 12వ నెల డిసెంబర్ డిసెంబర్ 12వ నెల డిసెంబర్ ఇంగ్లీష్ లో DECEMBER డిసెంబర్ నేను మరొకసారి ఈ తెలుగు నెలలు ఇంగ్లీష్లో స్పెల్లింగ్ చదువుతాను రాసుకోండి 7వ నెల జూలై జూలై ఇంగ్లీష్లో స్పెల్లింగ్ JULY జూలై 8వ నెల ఆగస్ట్ ఆగస్ట్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్ AUGUST ఆగస్ట్ 9వ నెల సెప్టెంబర్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్ SEPTEMBER సెప్టెంబర్ 10వ నెల అక్టోబర్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్ OCTOBER అక్టోబర్ 11వ నెల నవంబర్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్ NOVEMBER నవంబర్ 12వ నెల డిసెంబర్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్ DECEMBER డిసెంబర్ ఈ విధంగా తెలుగులో వారాలు మరియు ఇంగ్లీష్లో వారాల స్పెల్లింగ్స్ అలాగే తెలుగులో నెలలు మరియు ఇంగ్లీష్ నెలల స్పెల్లింగ్స్ను నేర్చుకోవాలి.